నమస్తే నేను ఆదిత్య పుష్ప టు ది రూల్ బిజినెస్ను కూడా రూల్ చేయబోతుందంటూ ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదిక బలంగా వినిపిస్తుంది మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య పుష్ప టు ది రూల్ మూవీ మీద ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో మనందరికీ తెలిసిందే ఇప్పుడు అదే పుష్ప టూకి సంబంధించి ఒక అప్డేట్ చక్కర్లు పడుతుంది పుష్ప టూ బిజినెస్ను కూడా రూల్ చేస్తుందంటూ ఒక అంశం వినిపిస్తుంది మరి ఎలాంటి బిజినెస్ని రూల్ చేస్తుంది సో మన తెలుసు ఈ సంవత్సరం మొత్తం మీద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మిగతా మిగతాయన్నీ రిలీజ్ అయిపోతే ఒకే ఒక్క సినిమా మిగిలింది ఇంకా అది పుష్ప టూ అని చెప్పుకోవాలి సో యాక్చువల్గా గేమ్ చేంజర్ కూడా ఉండేది కానీ అది సంక్రాంతికి పుష్పలు అవటం వల్ల ఇప్పుడు డిసెంబర్లో వస్తున్నటువంటి అతిపెద్ద సినిమా ఏకైక సినిమా చెప్పాలంటే పుష్ప టూ అనే చెప్పాలి డిసెంబర్ సిక్స్త్ ఆ సినిమా రాబోతుంది అయితే దాని మీద ఉన్నటువంటి అంటే పుష్ప ఏదైతే పుష్ప ది రైజ్ ఏదైతే ఉందో అది సాధించిన విజయం దేశవ్యాప్తంగా జనం దాని మీద చూపించిన ఆదరణ ఇవన్నీ కూడా పుష్ప టూ మీద మరింతగా క్రేజ్ పెరిగే చేశాయి అలాగే ఇక దాని అంచనాలకి ఆకాశమే హద్దు అన్నట్లుగా వెళ్ళిపోయింది ఒక ఆ ఫస్ట్ ఫిలిం అయితే చాలా తక్కువ అమౌంట్కే డబ్బింగ్ రేట్స్ ఇచ్చారు హిందీ కానీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో అతనికి రూపాయి పెడితే నాలుగైదు రూపాయలు వచ్చింది లాభం అంటే ఇక ఏ రేంజ్లో అతను పంట పండిందో అర్థం చేసుకోవాలి ఇప్పుడు సో అలా కాకుండా ముందుగానే చాలా జాగ్రత్తగా సో ఏదైతే ఈ సినిమాకి వచ్చినటువంటి క్రేజ్ అది చూసి సుకుమార్ ముందుగానే నార్త్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని దాని అలా తీర్చిదిద్దుతున్నాడు అందుగురించే బిజినెస్ విషయంలో కూడా చాలా మొదటి సినిమా సాధించిన విజయాన్ని బట్టే తర్వాత సినిమాకి కూడా ఆ సిరీస్ కాబట్టి డిస్ట్రిబ్యూట్స్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కొటేషన్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు అందుగురించి చాలా వరకు మొదటి సినిమాకి ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేశారో మ్యాక్సిమం వాళ్ళే ఈ సినిమాను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు హిందీకి వచ్చేటప్పటికీ వేరే వాళ్ళు అంటే ఇదివరకు ఫస్ట్ ఏదైతే ఇచ్చారో వాళ్ళకి కాకుండా వేరే పార్టీ ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఏదేమైనా కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కల్కిని మించినటువంటి బిజినెస్ జరిగింది అనేది ఇప్పుడు అందరినీ కూడా సంభ్రమాచారాలకి గురి చేస్తున్నటువంటి ఒక అంశం అంటే కల్కి మీద కలికి అనేది మనకు తెలుసు దాని క్యాస్టింగ్ ఏంటో మనకు తెలుసు ప్రభాసు అమితాబ్ బచ్చన్ దీపికా పడుకొనే ఇలాంటి గొప్ప క్యాస్టింగ్ ఉన్నటువంటి సినిమా అది సో అలాంటి సినిమాకి నూట అరవై ఎనిమిది కోట్ల దాదాపు అయింది అది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే దేవర చూసుకుంటే అది నూట పన్నెండున్నర కోట్లయింది వీటికి దాటేసి అంటే దాదాపు ట్రిపుల్ ఆర్ ఏదైతే అయిందో ట్రిపుల్ ఆర్ ఆర్కున్న క్రేజ్ వేరు కదా అసలు ఇద్దరు మల్టీస్టార్ అది ఆ సినిమాకి ఎంత అయిందో దర్దాపు దానికి రీచ్ అయిందనే చెప్పాలి కొన్ని ఏరియాలు అయితే ఆల్మోస్ట్ అది ఎంత అయిందో తెలుగు రాష్ట్రాల్లో అంత ఇది కూడా చేయటం అనేది ఇక్కడ విశేషం అని చెప్పుకోవాలి ఇది సోలో హీరో సినిమా అంత ఇది కేవలం అల్లు అర్జున్ సినిమానే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ సినిమా కానీ దీనికి అయినటువంటి ఆ బిజినెస్ ఏదైతే ఉందో ప్రీ బిజినెస్ అదంతా కూడా ఒక వండర్ అనే చెప్పాలి సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో నిలిచింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రీ బిజినెస్ వ్యాలీలో మనకు తెలుసు ట్రిపుల్ ఆర్ వచ్చి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ తర్వాత అంటే దానికి దరిదాపుల్లో ఏ సినిమా కూడా రాల బిజినెస్ విషయంలో ఇప్పుడు నైజాం వచ్చేటప్పటికి అది ఎనభై కోట్లు చేస్తే ఇది కూడా ఎనభై కోట్లు చేసింది సో ఆ రేంజ్లో ఇక్కడ నైజాం డి డిస్ట్రిబ్యూటర్లు దాని మీద నమ్మకం పెట్టారు అలాగే రాయలసీమ చూస్తే అది యాభై కోట్లు అయితే ఇది ముప్పై కోట్లు ఈ ముప్పై కోట్లు అంటే ఇటీవల దేవర అక్కడ సీడీట్లో సాధించిన వసూళ్ళు విలువ అది అది యాక్చువల్గా అక్కడ ఇరవై రెండు కోట్లు బిజినెస్ అయింది ముప్పై కోట్లు కలెక్షన్ తెచ్చింది ఇప్పుడు ఆ బిజినెస్ ఇచ్చేసింది చేసింది అంటే ఇది ఇంకా ఎక్కువ రావాలి కలెక్షన్ వస్తే కానీ అది అక్కడ హిట్ అనిపించుకోదు అట్లాగే ఉత్తరాంధ్ర చూసుకుంటే ఆర్ ఇరవై మూడు అయితే ఇది ఇరవై మూడు కోట్ల నలభై లక్షలు అంటే ఇంకా నలభై లక్షలు ఎక్కువ ట్రిపులర్ కంటే కూడా అట్లాగే ఈస్ట్ గోదావరి చూసుకుంటే అది పద్దెనిమిది అయితే ఇది పద్నాలుగు కోట్ల న నలభై లక్షలు అట్లాగే వెస్ట్ చూసుకుంటే అది పదహారు అయితే పుష్ప వచ్చి పది కోట్ల ఎనభై లక్షలు తర్వాత కృష్ణా చూసుకుంటే అది పద్నాలుగు కోట్లయితే ఇది పన్నెండు కోట్ల అరవై లక్షలు ఇక గుంటూరులో అది పద్నాలుగు అయితే ఇది పదిహేను కోట్ల ముప్పై లక్షలు అంటే అది కూడా ఎక్కువే అంటే రెండు ప్లేసుల్లో మనం చూస్తే ఉత్తరాంధ్ర గుంటూరులో ట్రిపుల్ ఆర్ని మించి డిస్ట్రిబ్యూట్లు దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది అలాగే నెల్లూరు అది తొమ్మిది కోట్లయితే ఇది ఏడు కోట్ల ఇరవై లక్షలు టోటల్గా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఆర్ అనేది రెండు వందల ఇరవై నాలుగు కోట్ల ప్రీ బిజినెస్ జరిగితే ఇది నూట తొంభై మూడు కోట్ల డెబ్భై లక్షలు చేసింది అంటే నైజాంలో ఈక్వల్గా చేసింది ఉత్తరాంధ్ర ప్లస్ గుంటూరు ఈ రెండు కూడా దానికంటే ట్రిపుల్ ఆర్ కంటే కొంచెం ఎక్కువగానే బిజినెస్ చేయటం అనేది ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలు అనేవి ఎలా ఉన్నాయి అలాగే క్రేజ్ అనేది ఎలా ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక తార్కాణం అని చెప్పాలి అంటే ఆ రేంజ్లో ఈజీగా వెయ్యి కోట్లు రావచ్చు అని ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు ఎందుకంటే కలికి కొన్న క్రేజ్కి దానికైనా బిజినెస్ని పరంగా చూసుకుంటే అది పెద్ద హిట్ కింద లెక్క అయినప్పటికీ కూడా కలికి వచ్చి ఆంధ్రాలో అన్ని చోట్ల కూడా సరైనటువంటి పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి సరైన లాభాలు తీసుకురాలేదు ఓవర్సీస్లో భారీ లాభాలు తెచ్చింది హిందీలో లాభాలు తెచ్చింది మిగతా ప్రాంతాల్లో లాభాలు తెచ్చిన నైజాంలో లాభాలు తెచ్చినా ఆంధ్ర ప్రాంతంకి వచ్చేటప్పటికీ ఆ స్థాయిలో లాభాలు రాలేదు అని ఒకటి ఉంది మరి ఇప్పుడు ఇది చూస్తే పుష్ప అనే క్యారెక్టర్కి ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఖచ్చితంగా ఇది ఈజీగా వెయ్యి కోట్లు ఈజీగా సాధిస్తుంది ఆ పైన ఎంత వస్తుంది అనేదే ఇక చూసుకోవాలి మినిమం అయితే వెయ్యి వెయ్యి గ్యారంటీ అని ట్రేడ్ పండితులైతే గట్టిగా నమ్ముతున్నారు అంచనా వేస్తున్నారు ఆ సినిమా చేస్తున్న వాళ్ళు కూడా అక్కడి నుంచి మనకు వినిపిస్తున్నది కూడా వాళ్ళు అవుతున్న అంటే ఎ ఎంత ఎగ్జైట్ అవుతూ చెప్తున్నారంటే అన్ని రికార్డులు కూడా తుడిచిపెట్టగల స్టామినా ఈ సినిమాకి ఉంది పుష్ప టూకి ఖచ్చితంగా ఆ రేంజ్కి వెళ్తుంది అంత పెద్ద విజయం సాధించే అవకాశం మాత్రం ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు సో దాన్ని బట్టి ఏదైతే అది ప్రతిఫలిస్తుందో మనకి అంటే దాని మీద డిస్ట్రిబ్యూటర్లు పెడుతున్నటువంటి పెట్టుబడులు ఏదైతే ఉందో అదే మనకి చెప్తూ ఉంది ఆ లెక్కలే మనకు చెప్తూ ఉన్నాయి దాని మీద ఉన్నటువంటి అంచనాలు క్రేజ్ అనేది ప్రేక్షకులు కూడా దానికోసం అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పైగా దానికి పోటీ కూడా ఆ టైంలో ఏది ఉండే అవకాశం లేదు రావటానికి కూడా సాహసించట్లేదు అని చెప్పాలి పుష్ప టూ మీద ఇంకో సినిమా వేయటానికి కూడా అందువల్ల హిందీ బెల్ట్లో కూడా ఏ సినిమా కూడా దాని మీద పోటీకి పెద్ద సినిమా అయ్యేది కూడా రావట్లేదు ఇవన్నీ కూడా దానికి సానుకూలమైనటువంటి అంశాలు సో వీటికి తగ్గట్టుగా ఖచ్చితంగా పుష్ప టూ అనేది ఏదైతే బిజినెస్ అయిందో దాన్ని దాటి అందరికీ లాభాలు తీసుకొచ్చు అని చెప్పి అంతా నమ్ముతున్నారు అదే జరుగుద్ది అని చెప్పేసి ఆశించవచ్చు మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ